ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బేటీ ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు చాచా. అది నువ్వు ఇందాక ఫోన్ మాట్లాడి హడావిడిగా బయటకు వెళ్ళిపోయావు, ఏమైంది బేటీ? ఏమీ లేదు చాచా, తాతయ్య రిపోర్ట్స్ హాస్పిటల్లోనే ఉండిపోయాయి, అవి తీసుకోవడానికి రమ్మన్నారు, అందుకే వెళ్ళొచ్చాను. అమ్మయ్యా, ఇందాక నువ్వు హడావిడిగా వెళ్ళటం చూసి ఎవరికి ఏమైందో, మళ్ళీ ఎటునుంచి ఎలాంటి ఆపద ముంచుకొస్తుందో, తిరిగి తిరిగి మళ్ళీ నువ్వెక్కడ నన్ను అప్పడుగుతావునని తెగ కంగారు పడిపోయాను ఈశ్వరి. ఇదిగో ఈశ్వరి, ఇప్పుడే చెప్తున్నాను, ఇక నీకు అప్పివ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, ఆల్రెడీ తీసుకున్న అప్పు గురించి ఆలోచించు. కంగారు పడకలేండి బాబాయ్, నేను ఇంకా మిమ్మల్ని డబ్బు అడగను. బేటీ, పోలీస్ జీప్ వచ్చిందేంటి? ఏంటి సరి, అసలు ఏమవుతుంది? ఇందాక ఫోన్ వచ్చి అడవిడిగా బయటకు వెళ్ళావు, ఇప్పుడు పోలీసులు వస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఏమో బాబాయ్, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఈశ్వరి గారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నన్ను అరెస్ట్ చేస్తున్నారా? ఎందుకు సార్? కేడి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత కేడి గారు మీ మీద చీటింగ్ కేసు పెట్టారు. ఆ కేడి గారు నువ్వే చీట్ చేసావమ్మా? ఏమో బాబాయ్, నాకేం అర్థం కావడం లేదు, మీరు ఒక్క నిమిషం ఉండండి. ఎస్ఐ గారు, అసలు నేను కేడి గారిని చీట్ చేయడం ఏంటి? అతనికి పేటెంట్ రైట్స్ ఉన్న రెసిపీ బుక్ని మీరు రుద్రకి ఇచ్చారని, అది అతని హోటల్ పాలసీకి వ్యతిరేకమని, అంతేకాకుండా ఆయన దగ్గర తీసుకున్న డబ్బుని మీరు తిరిగి ఇవ్వలేదని ఆయన మీ మీద కేసు పెట్టారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడం తప్ప మాకు వేరే దారి లేదు. సార్, వీటన్నింటి గురించి నేను కేడి గారితో మాట్లాడతాను, మేమిద్దరం చర్చించుకున్నాక ఒక రాజీకి వస్తాం. దయచేసి ఇప్పుడు వెళ్ళిపోండి సార్. అదేం కుదరదు, మా డ్యూటీ మేము చేయాల్సిందే. నేను ఒక్కసారి కేడి గారితో మాట్లాడాలని చెప్తున్నాను కదా. ఈ విషయం స్టేషన్లోనే తెలుసుకోండి. వారంట్తో సహా వచ్చా. అరెస్ట్ చేయడం తప్పనిసరి. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి. సార్, నా మాట వినండి సార్. కానిస్టేబుల్, తీసుకురండి. సార్, సార్, ఒక్కసారి నా మాట వినండి సార్. ఈశ్వరి, వెయిటీ ఈశ్వరి. ప్లీజ్ సార్, సార్, ఒక్క నిమిషం అమ్మా. ప్లీజ్ నన్ను వదలండి. ప్లీజ్ సార్, తీసుకురండి. ప్లీజ్ సార్, వదలండి సార్. మా తాతయ్య గారికి ఒంట్లో బాగాలేదు సార్. ఇప్పుడు నా అవసరం నా కుటుంబానికి చాలా ఉంది. దయచేసి నా అభ్యర్థనని మన్నించండి సార్. ప్లీజ్ సార్, కేడి గారితో మాట్లాడనివ్వండి సార్. ప్లీజ్ సార్. ఈశ్వరి గారు, మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. మీరు కాదు కుదరదు అంటే బలవంతంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానిస్టేబుల్, తీసుకురండి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి వినండి సార్. సార్, ప్లీజ్ సార్. ఏమండి, ఇప్పుడు ఎలా ఉంది? తలనొప్పి తగ్గిందా? మరేం పర్వాలేదు కదా? ఏం పర్లేదమ్మా, టాబ్లెట్స్ ఇచ్చారు, వాడితే తగ్గిపోతుందన్నారు. తగ్గాలంటే టాబ్లెట్స్ కాదు కావాల్సింది, తలపోటు తెచ్చే మనుషుల్ని ఈ ఇంటి నుంచి వెలివేయాలి. అప్పుడు గాని తలనొప్పులు తగ్గవు, తల ఒంపులు తగ్గవు. అమ్మా, నువ్విప్పుడు అక్క గురించి కదా మాట్లాడుతున్నావు, ఎందుకు ప్రతిదానికి అక్కని తెప్పి పొడిస్తావు? కోమలి, నూరుకోవే, నీకేం తెలీదు.
అబ్బా, ఈ వీరరాజు ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? ఇలా డబ్బులు ఇచ్చాడో లేదో అప్పుడే వడ్డీ వసూలు చేయడం కోసం ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయాల్సింది కదరా, విషయం ఏంటో తెలుస్తుందిగా. ఇదిగో మళ్ళీ చేస్తున్నాడు, మాట్లాడతాలే. హలో, ఫోన్ చేస్తాను, లిఫ్ట్ చేయండి చూపు. అప్పు ఇచ్చేవా గానీ వడ్డీ ఎక్కడ అడిగేస్తారోనని ఏడ్చినట్టుంది. ఇక్కడ ఏసోని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారయ్యా. ఏంటి, ఈశ్వర్ని పోలీసులు అరెస్ట్ చేశారా? కేడి నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. హలోలు హవారీయులు చెప్పకుండా డైరెక్ట్గా ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను రుద్రా. ఏంటది? కొత్తగా మరొకసారి కొత్త పెళ్లి కొడుకు అవుతున్నందుకు కంగ్రాచులేషన్స్ రుద్రా. కేడి, టైం పాస్ చేసేంత టైం నీ దగ్గర ఉందేమో కానీ నా దగ్గర లేదు. నువ్వు ఇది చెప్పడానికి ఫోన్ చేస్తే వెంటనే ఫోన్ పెట్టే. అంత కంగారు ఎందుకు రుద్రా? భోజనం చేసేటప్పుడు స్టాటస్తో సరిపెట్టేసి వదిలేస్తామా? మెయిన్ కోర్సులోకి వెళ్తాం కదా, నువ్వేంటి స్టాటస్ లాంటి చిన్న చిన్న న్యూస్ విని ఫోన్ పెట్టేస్తానంటున్నా? మెయిన్ కోర్సు లాంటి ఇంకొక హాట్ హాట్ న్యూస్ ఉంది, అది కూడా వినాలి కదా. కెడి సాగదీయకుండా సంగతి ఏంటో చెప్పు. నీ గెలుపుకి అడ్డంగా ఉన్న రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ 24 గంటల్లో నా సొంతం కాబోతోంది. నీ సొంతం చేసుకుందాం అనుకున్న రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ నా గుప్పెట్లోకి చేరబోతోంది. ఒక్క సంతకం, ఒకే ఒక్క సంతకం, అది కూడా అయిపోతే నీకు పోటీగా నిలబడిన రాజేశ్వరి విలాస్కి నేను అధిపతిని అవుతా. కెడి, అసలు ఏం చేయబోతున్నా? గుడ్ న్యూస్ వినగానే వినేసి ఎంజాయ్ చేయాలి రుద్రా. ఏమిటి ఎందుకు అని ఇన్ఫర్మేషన్ లాక్కూడదు. అయినా త్వరలో నీకే తెలుస్తుందిలే. కెడి, కెడి, హలో. అసలు కేడి ఏం చేయబోతున్నాడు? వెంటనే రాజేశ్వరి విలాస్కి వెళ్ళాలి. జీఫ్ యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.